చంద్రబాబు బెయిల్ కోసం మొట్టమొదటిసారిగా కొడాలి నాని సహాయం కోరారట జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్ పంపించారు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏమేమనుకుంటున్నారు అసలు చంద్రబాబుకి బెయిల్ తీసుకురావాలంటే అసలు ఏం చేయాలి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారా లేరా అంటూ క్లారిటీ ముందుగా రావాలి అందుకోసమే ఇప్పుడు ఎన్టీఆర్ బయలుదేరారు కొడాలి నానితో మాట్లాడుతున్నారు కొడాలి నాని తప్ప ఇక ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇవ్వలేరు సో జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు ఆప్తుడు అయినటువంటి కొడాలి నానితో మొదటిసారి సహాయం కోరారట అది కూడా చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు గురించి అటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు అందరూ బాధపడుతున్నారు తన చెల్లెలు బావ అందరూ కూడా ఎమోషనల్ అవుతున్నారు అందుకే ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు గురించి ఇప్పుడు కొడాలి నాని సహాయం తీసుకోబోతున్నారట సో చంద్రబాబుకి బెయిల్ ఇప్పించాలి ఆయన అరెస్ట్ చేశారు అలాగే ఆయన తప్పు చేశారని అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఆయన తన తప్పుని నిరూపించుకోవడానికో లేదంటే తప్పు చేయలేదని చెప్పడానికో ఒక సాక్ష్యం కావాలా సాక్ష్యానికి కొంచెం సమయం కావాలి మరి ఈ విషయంలో బెయిల్ ఇస్తారా అంటూ మరి ఈ విషయంపై కొడాలి నానిని స్పందించే విధంగా చేశారట జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన దగ్గర నుంచి సమాధానం అయితే రాలేదు దీన్ని బట్టి అసలు బెయిల్ వచ్చేటువంటి అవకాశమే లేదా ఈ విషయంలో ఎందుకు కొడాలి నాని స్పందించడం లేదు అంటూ సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే మళ్ళీ ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిగా మారిపోయాడు కొడాలి నాని అందుకే జూనియర్ ఎన్టీఆర్ మీరు కూడా చంద్రబాబుకి దూరంగా ఉండడం మంచిది చంద్రబాబు జైల్లో ఉండడం మరీ మంచిది అంటూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంపై ఫేవరబుల్గా మాట్లాడారట కొడాలి